Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బాబాయ్ వర్సెస్ అబ్బాయి మధ్యలో ఇరుక్కున్న చంద్రబాబు. కింజారప కుటుంబంలో పెరిగిపోతున్న వివాదాలతో చంద్రబాబు నాయుడుకు పెద్ద సమస్య వచ్చింది. విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం అన్నట్లుగా తయారైపోయింది వ్యవహారం. ఇంతకీ విషయం ఏంటంటే, వచ్చే ఎన్నికలలో శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పట్టుదలగా ఉన్నారు. అయితే రామ్మోహన్ ఎంపీగా మాత్రమే పోటీ చేయాలని, ఎమ్మెల్యేగా వద్దని బాబాయ్ కింజారపు అచ్చెన్నాయుడు గట్టిగా చెబుతున్నారు. అయితే రామ్మోహన్ ఎంపీగా మాత్రమే పోటీ చేయాలని, ఎమ్మెల్యేగా వద్దని బాబాయ్ కింజారపు అచ్చెన్నాయుడు గట్టిగా చెబుతున్నారు. తండ్రిలా రామ్మోహన్ కూడా పార్లమెంటుకు మాత్రమే పరిమితం అవ్వాలని బాబాయ్ అచ్చెన్న గట్టిగా చెబుతున్నారట. ఇంతకీ విషయం ఏంటంటే, అచ్చెన్న రామ్మోహన్ కుటుంబాలకు చాలా కాలంగా పడడం లేదు. రామ్మోహన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే తనకు ఇబ్బందులు తప్పవని అచ్చెన్న భయమట. అందుకనే రామ్మోహన్ ప్రయత్నాలను బాబాయ్ అడ్డుకుంటున్నారు. ఆ మధ్య చంద్రబాబును కలిసిన ఎంపీ తన ఆలోచనను చెప్పారట. అయితే అందుకు చంద్రబాబు అంగీకరించలేదని సమాచారం. వచ్చే ఎన్నికలలో కూడా ఎంపీగానే పోటీ చేయాలని, ఆ తర్వాత ఎన్నికల విషయం అప్పుడు చూసుకుందామని చంద్రబాబు గట్టిగానే చెప్పారట. అయితే అందుకు ఎంపీ ఒప్పుకోలేదని సమాచారం. చంద్రబాబు బాబాయ్ ఎంత చెప్పినా వినకుండా రామ్మోహన్ మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని డిసైడ్ అయిపోయినట్లు పార్టీ వర్గాల సమాచారం. నర్సంపేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లు ఎంపీ చెబుతున్నారట. రామ్మోహన్ నిర్ణయానికి కారణం ఏంటంటే, ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అవ్వాలన్నట. ఎంపీగా పోటీ చేస్తే ఉపయోగం ఉండదని, జాతీయ రాజకీయాలలో టీడీపీ తిప్పే చక్రాలు ఇక ఏమీ ఉండదని ఎంపీ డిసైడ్ అయిపోయారట. వచ్చే ఎన్నికలే టీడీపీకి చివరి ఎన్నికలని కూడా ప్రచారం జరుగుతోంది. 2024లో గెలవకపోతే ఇక రాష్ట్రంలో కూడా టీడీపీ ఉండదని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి అవ్వాలన్నది ఎంపీ కోరికట. అబ్బాయి ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో తనకు ఎక్కడ పోటీ వస్తారో అన్నది బాబాయ్ భయం. అందుకనే రామ్మోహన్ను ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగానే పోటీ చేయించాలని అచ్చెన్న పట్టుబడుతున్నారు. అయితే ఎంపీ మాత్రం నర్సంపేటలో ప్రచారం చేసుకుంటున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో చంద్రబాబుకు అర్థం కావడం లేదు.